మైనావతిని చేసుకుంటని చెల్లె కనకబా ఇంటికి కబురునే పంపించగా కబురు విన్న చెల్లె బావలు ఆనందంతో ఎగిరి గంతేసి తమకు ఈ సంబంధం ఇష్టమేనని మనసులోని మాట చెప్పగా బావామరా సింగ తరకుగా పోయే భర్తని తెలుసుకున్న మైనావతి ఆనందంలో నమురికి పోయింది ముచ్చటైనా పెళ్లికి ముహూర్తమే ముంచుకొచ్చింది ఇద్దరినొక్కటిగా చేసే గడియనే సిద్ధమయ్యింది ఏమిటమ్మా ఇది ఎందుకమ్మా నా మీద ఇంత కోపం కాసిన కాయని చూసి మోస్తున్న కొమ్మే ముఖం చాటేసుకోవడం నిన్ను మోసింది నేనేనన్న విశ్వాసమే నీకుంటే నా ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకోవు నీది మగజాతే కదా ఆ బుద్ధి ఎక్కడికి పోతుంది అమ్మా ఎంత మాట అంటివమ్మా నన్ను అంత మాట నన్ను ఎట్లాంటివే అమ్మ నీ పేగు తెంచుకొని పుట్టినవాన్నమ్మా నీ మాటపై నాకు ఎంత గౌరవముందో నా తండ్రి మాటపై అంతుండదాయమ్మా కన్న బిడ్డ యోగక్షేమాల నన్ని ఆలోచించేది కన్నుల్లే గదనమ్మా గతిలేని సంసారం అన్న చెయ్యొచ్చేమో సుతిలేని సంసారం ఎట్లా చెయ్యాలమ్మా అంతాలు వదిలి నీ చేతి మీదుగా తల్లి పెళ్లి జయ్యి మరదలు మైనవతి నాకు ఎంతో నచ్చెనమ్మో ఓయమ్మా మనిషే కాదమ్మా గొప్ప మనసు గల్లదమ్మా మాయమ్మా పెద్దలంటే ఎంతో గౌరవాన్నిస్తది సంసారాన్ని చక్కగా దిద్దుకొస్తది నీ మాట ఎన్నడూ జవదాటకుంటాది మైనావతి అమ్మా కొడుకు పెళ్ళికి తల్లి రాకుంటే నలుగురు ఏమనుకుంటారమ్మా కన్న తల్లి దీవించకుంటే అది పెళ్ళేలాగా అవుతుందమ్మా అమ్మా నా మాట వినమ్మా
ఒక్కసారి నా ముఖం చూడమ్మా. బిడ్డ సుఖాన్ని మించింది, తల్లికి ఇంకేముంటుందమ్మా. అమ్మా నా మాట వినమ్మా. అమ్మా సీతోబాయి, పెళ్లి ముస్తాఫు చేసుకున్న కొడుకు కంటనీళ్లు రాలేదు. దయచేసి నా మాట విను, తొందరగా వెళ్ళి తయారుగా, ముహూర్తానికి సమయం దగ్గర పడుతుంది. నేను రానని చెబుతుంటే అర్థమైతలేదా? నేను అమ్మ పాలు దాగి విరిగిందాన్నే. మరో సీము నెత్తులు సిగ్గుశరము ఉన్నాయి. నాకు నచ్చని పని చేస్తుంటే తగుదునమ్మా అంటూ వచ్చి అక్షింతలయ్యాలనా? అది ఈ జన్మకు జరగదు. వద్దురా, మీ అమ్మ మండితనం గురించి నాకు బాగా తెలుసు, అది రాదు. పద మరి ఎలా నాన్న? ఎలాగైనా జరుగుతుంది, నువ్వు బాధపడకు. పద, అందరూ మన కోసం ఎదురు చూస్తుంటారు. నా జీవితానికే ఆధారము అయి నిన్ను అల్లింది దారము. నీ మెడను వాలు ఈ మాంగళ్యము, నా శాంతి సౌఖ్యముల సంకేతము. ఈ సూత్రముతో నీవు చిరకాలము, వర్ధిల్లితే నాకు అది క్షేమము. ఈ జన్మలో ఇంక విడని ముడివేసి కలిపారు దేవతలు దివి నుంచి చూసి. ఈ బ్రహ్మముడి ఇద్దరిని ఒకటి చేసి దాంపత్య రాజ్యాన్ని ఏలమంటుంది. రావమ్మ మైనావతి నువ్వత్తారింటికి, ఉత్తమయ్యాలనిపించాలి అందరి కంటికి. అందరిలో నా అనుకువతో నీవో మైనావతి, మెలగాలమ్మా మాట పడకుందన మైనావతి. పోయి రావమ్మ